పద్నాలుగు మంది కంటెస్టెంట్లతో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సెవెన్ సీజన్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం బోరింగ్గా సాగుతుంది గత ఎపిసోడ్స్ ఎక్కువ టీఆర్పీ తెచ్చుకోకపోవడంతో ఈసారి బిగ్ బాస్ తప్పకుండా మంచి కంటెస్టెంట్స్ని తీసుకొస్తారు అనుకున్నారు అందరూ కాగా కొంతమంది మంచి కంటెస్టెంట్లను తీసుకొచ్చినా కొంతమంది మాత్రం మళ్ళీ బోరింగ్ వారిని తీసుకొచ్చారు బిగ్ బాస్ మేకర్స్ అయితే ఈ పద్నాలుగు మందిలో ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టి ఆకట్టుకుంటూ ఓటింగ్ స్వరంగా దూసుకుపోతున్న వ్యక్తి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ రతికతో పులిహోర కలుపుతూ ఈ వారం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు అయితే తాజా ఎపిసోడ్లో రతికకు కిస్ ఇచ్చి ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు ప్రశాంత్ సాధారణంగా బిగ్ బాస్ అంటే చిన్న చిన్న ప్రేమ కథలు జరగడం సహజమే ఇక బిగ్ బాస్ మొదటి వారంలోని రతికకు తనకు ఏదో ఉంది అంటూ ప్రశాంత్ ప్రొజెక్ట్ చేయడం గమనార్హం బిగ్ లోకి రతిక రోజు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆమెకు నాగార్జున ఒక బ్రేక్ హార్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ బ్రేక్ హార్ట్ను ఒక్కటి చేసి మోకాళ్ళపై కూర్చొని రతికకు అందించాడు ఇక ఇది చూస్తే ప్రశాంత్ దాదాపుగా రతికకు లవ్ ప్రపోజల్ చేసినట్లుగా మనకు అనిపించక మానదు కాగా ఈ పని చేసే ముందు ప్రశాంత్ ముందుగా తాను చేసినట్టుగానే మొదట రతికను చేయమని అదే డిఫరెంట్ అని చెప్పాడు కానీ రతిక చేయలేదు ఇక ఆ తర్వాత సోఫాపై పల్లవి ప్రశాంత్ తన పేరు తానే రాసుకొని పక్కన ఒక లవ్ సింబల్ వేసుకొని మురిసిపోయారు ఇంతలో రతిక వచ్చి ఆ లవ్ సింబల్ పేర్లను చూసి నీ పేరు నువ్వే రాసుకొని ముద్దులు పెట్టుకుంటున్నావా అని అడిగింది రతిక అలా అనడంతో ఎదురుగా ఉన్న ఆమెను పోని నీకు పెట్టనా అని పల్లవి ప్రశాంత్ అన్నాడు అంతేకాకుండా రతికకు ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు ఇక ఇదంతా చూసిన రతిక నవ్వేసింది ఇలా తనదైన స్టైల్లో రతికతో లవ్ స్టోరీ నడుపుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు పల్లవి ప్రశాంత్